కర్నూలు జిల్లా మహానంది దేవస్థాన ముఖ్య అర్చకులైన బాబుస్వామి ఇంటి ఆవరణంలో ఎంతో విశిష్టత కలిగిన బ్రహ్మకమలం పూసింది. ఈ పుష్పం యొక్క మొక్కలు హిమాలయ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి. ఎంతో శ్రద్ధతో ఈ మొక్కని ఆయన ఆన్లైన్ ద్వారా తెప్పించుకున్నారు. హిందూ పురాణాల్లో బ్రహ్మకమలం యొక్క విశిష్టత తెలియజేయబడింది. బ్రహ్మ ఈ పుష్పం నుంచి జన్మించారని ఇతిహాసాలు తెలియజేస్తున్నాయి. అలాంటి పుష్పాన్ని మొక్కని మహానంది క్షేత్రం బాబుస్వామి ఇంటి ప్రాంగణంలో పెంచడం అదృష్టంగా భావిస్తున్నారు. ఈ బ్రహ్మ కమలం విశిష్టతలు చూసినట్లయితే 14 సంవత్సరాలకొకసారి రాత్రి సమయంలో మాత్రమే వికసించి ఉంటుంది. ఈ పుష్పాన్ని దర్శించడం ఎంతో భాగ్యమని పెద్దలు తెలియజేశారు. శ్రీ మహానందీశ్వరాయ నమః. మేము మహానంది దేవస్థానం అర్చకులము. మా ఇంటి ప్రాంగణంలో బ్రహ్మకమలం బ్రహ్మకల్పం మొక్క ఇది. ఈ మొక్కను సంవత్సర క్రితం ఆన్లైన్లో తెప్పించి నాటాము. ఈరోజు నిన్న రాత్రి 8 గంటలకి ఇది వికసించడం మొదలుపెట్టింది. రాత్రి 11 గంటల వరకు ఇది పుష్పం బాగా విచ్చుకుంటూ ఉంది. ఇది సంవత్సరానికి ఒకసారి పూసే పుష్పము. ఇది హిమాలయ పర్వతాల్లో ఎక్కువగా ఇవి ఉంటూ ఉంటాయి. ఈ హిందూ సాంప్రదాయంలో హిందూ పురాణాల్లో ఈ పుష్పానికి చాలా విశిష్టత ఉంది. బ్రహ్మకమలం అంటే బ్రహ్మ ఈ పుష్పం నుంచే జన్మించాడు అని మన పురాణ ఇతిహాసాలు తెలియజేస్తున్నాయి. ఓం శ్రీ మహానందీశ్వరాయ నమః.